Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీ నుంచి వచ్చి రాగానే పవన్ నోట కొత్త మాట. జనసేనాని పవన్ కళ్యాణ్ సాధారణంగా ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా తరచుగా చెప్పే మాట ఒకటే, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను మీకు మేలు చేస్తా అని మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి విపక్షాలన్నీ ఒకటి కావాలి, వ్యతిరేక ఓటు చీలకూడదు అని మాత్రమే అంటుంటారు. అలాంటిది ఇప్పుడు ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత ఆయన మాట కాస్త మారింది. జగన్ ప్రభుత్వం పోవాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అని పవన్ అంటున్నారు. సాధారణంగా బీజేపీని కలుపుకుని మాట్లాడే అలవాటు లేని పవన్ ఇప్పుడు మాత్రం జగన్ ప్రభుత్వం పోవాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అని అనడం చిత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రస్తుతానికి ఎన్డీఏ అంటే జనసేన, బీజేపీ మాత్రమే. తెలుగుదేశం ఇంకా ఆ కూటమిలోకి ఎంట్రీ ఇవ్వలేదు. 2019 ఎన్నికలకు పూర్వం ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు ఎన్నెన్ని మాటలు అన్నారో అవన్నీ తమకు గుర్తున్నాయని, చంద్రబాబు నాయుడును మళ్లీ దగ్గరకు రానిచ్చే అవకాశమే లేదని బీజేపీ నాయకులు అంటుంటారు. మొన్నటికి మొన్న ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశం నిర్వహించినప్పుడు కూడా తమ జట్టు నుంచి వెళ్లిపోయిన అన్ని పార్టీలను, చిన్నా చితక ఇతర పార్టీలను కూడా పిలిచారు, కానీ తెలుగుదేశాన్ని మాత్రం ఆహ్వానించలేదు. అంటే చంద్రబాబును నమ్మడానికి వారు సిద్ధంగా లేరని సంకేతం. పవన్ మాత్రం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అని సెలవిస్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం తెలుగుదేశం లేని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే భ్రమలో ఉన్నారా అనేది ప్రజల సందేహం. పవన్ కళ్యాణ్ అంతరంగంలోని కోరిక ప్రకారం తెలుగుదేశాన్ని కూడా ఎన్డీఏలోకి తిరిగి తీసుకువెళ్లాలని అనుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు పల్లకి మోయడం ద్వారా ఆయనను 4వ సారి ముఖ్యమంత్రి చేయడానికి తన వంతు పాటుపడాలనేది ఆయన లక్ష్యం. ఆ విషయాన్ని ఆయన నిర్మోహమాటంగా పలుమార్లు ప్రకటించుకుంటూనే ఉన్నారు. అయితే పవన్ వ్యూహంలో పావులాగా బీజేపీ కూడా మారుతుందా లేదా అనేది మాత్రమే క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు ఎన్డీఏ పక్షాల సమావేశం పెట్టుకున్న నాటికి చంద్రబాబును అనుమానంగానే చూస్తూ ఇంకొన్నాళ్లు పోయిన తరువాత కేవలం అధికారం కోసం స్వార్థంతో చంద్రబాబును దగ్గరకు చేర్చినంత మాత్రాన అలాంటివన్నీ అవకాశవాద పొత్తులు అనే సంగతి ప్రజలు గుర్తించకుండా ఉంటారా? ఈ కూటమి బంధాన్ని ఏసడించుకోకుండా ఉంటారా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.